డీటెయిల్స్ చూద్దాం. ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. ప్రధాని మోడీ తొలి పూజలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లో అందిస్తారు. ప్రదీప్, మోడీ టూర్ విశేషాలేంటి? అలాగే మోడీ చేతుల మీదుగా ఇవాళ కేదార్నాథ్ లో తొలి పూజలు జరిగినట్లు తెలుస్తోంది. కేదార్నాథ్ లో ఏ విధంగా ఉండబోతోంది, వివరాలేంటి? హిందూ తీర్థయాత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన తీర్థయాత్రలో ఒకటిగా ఉన్న చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం ఈరోజు మొదటిసారి తలుపులు తెచ్చుకోబోతుంది. ప్రతి సంవత్సరం కూడా 6 నెలల చలికాలం పాటు గుడి తలుపులు మూసివేస్తారు. తర్వాత వేసవి కాలం ప్రారంభంలో జరగబోయే ఈ మొదటి పూజ ఈసారి ప్రధానంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొలి పూజ చేయబోతున్నారు. ఈ రోజు ఉదయమే గతకృతం ఆయన కేదార్నాథ్ విమానం జరిగింది. అక్కడి నుంచి ఆలయంలో అందజేశారు. కేదార్నాథ్ ముఖ్యంగా ఉత్తరాఖండ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి గుడి ప్రారంభం, మొదటి పూజ ఈ రోజు ప్రారంభం కాబోతుంది. కాబట్టి స్థానిక ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ తో పాటుగా స్థానిక అధికార యంత్రాంగం అంతా కూడా ఉన్నారు. ప్రధానమంత్రి ఒకరోజు పర్యటనలో భాగంగా కేదార్నాథ్ ఆలయం మొదటి పూజ ప్రధానమంత్రి నేరుగా చేయడం ద్వారా మొత్తం రాష్ట్రానికి దేశానికి సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేసినట్టుగా ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే సమాచారం తెలియజేసింది. ప్రధానమంత్రికి ఆలయ అధికారులు గుడికి సంబంధించిన ఒక రెప్లికాలు కూడా, అంటే నమూనాలు కూడా ప్రధానమంత్రికి బహుమానంగా ఇవ్వడం జరిగింది. మొదటి పూజ చేసిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి నేరుగా పతంజలి రీసెర్చ్ సెంటర్ కు వెళ్ళబోతున్నారు. పతంజలి యోగా కేంద్ర నేతృత్వంలో బాబా రామ్దేవ్ నేతృత్వంలో జరగబోయే ఈ రీసెర్చ్ సెంటర్ లో ఆయుర్వేదం, ఇతర వైద్యాలకు సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్ ఆయన ప్రారంభించి తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఢిల్లీ చేరుకోబోతున్నారు. భక్తులను కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి అనుమతిస్తారు అన్నట్లు తెలుస్తోంది ప్రదీప్. ఈ రోజు మొదటి పూజ తర్వాత భక్తులను మధ్యాహ్నం నుంచి వాస్తవానికి మొదటి పూజ నుంచే కూడా భక్తుల్ని అనుమతిస్తారు. కానీ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కొంత భద్రతాపరమైన కఠినమైన చర్య తీసుకోవాలి, కొంత సమయం భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి 6 నెలల పాటు గుడి తలుపులు తెచ్చుకోబోతున్నాయి. ఈ 6 నెలల పాటు హిందూ తీర్థయాత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తీర్థయాత్రగా కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ యాత్రని, చార్ధామ్ యాత్రని ప్రధానంగా చెప్తా ఉంటారు. ఈ రోజు ప్రారంభమయ్యే ఈ పూజలు 6 నెలల పాటు కొంతవరకు తిరిగి చలికాల ప్రారంభం వరకు కూడా లేకపోతే అత్యంత ఎక్కువగా కూర్చే మంత్స్ లో గుడి కప్పి ఉండే కారణంగా మిగతా 6 నెలల కాలం పాటు గుడి మూసి ఉంటుంది. కాబట్టి ఈ 6 నెలలు ప్రయాణికులకు ఎలాంటి, యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందరికీ సుభిక్షంగా ఉండాలని ఒక సంకల్పాన్ని ప్రధానమంత్రి ఈరోజు కేదార్నాథ్ ముందు ఉంచినట్టుగా ప్రధానమంత్రి కార్యాలయం. ప్రదీప్, చాలా రోజుల తర్వాత మళ్ళీ కేదార్నాథ్ తలుపులు తెరుచుకున్నాయి. చాలా ప్రదేశాల నుండి అక్కడికి భక్తులు వస్తుంటారు. ఒక అక్కడున్న ప్రాంతం వాళ్లే కాకుండా మొత్తం భారతదేశంలో ప్రతి ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. మరి ఇవాళ కేదార్నాథ్ గుడి తలుపులు తెరుచుకున్నాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా అక్కడ పూజ జరిగింది. మరి మిగతా వాళ్ళందరి స్పందన ఏ విధంగా ఉంది, అక్కడి ప్రాంతం వారిది కానీ మిగతా రాష్ట్రాల వారిది కానీ? గత 4 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రకృతి విపత్తు ఒకసారిగా కేదార్నాథ్ ప్రాంతానంతా కూడా ఒక కుదుపుకు గురి చేసిన పరిస్థితి కూడా మర్చిపోలేని పరిస్థితి. కానీ తరువాత అతి త్వరలోనే 1 సంవత్సర కాలంలోనే కేదార్నాథుడి ఆలయానికి వెళ్ళడానికి ఉన్న మార్గాలు కానివ్వండి, మిగతావన్నీ కూడా భారీ ప్రకృతి విపత్తు తర్వాత తెచ్చుకుని అయితే ఒక్కొక్కరిగా అక్కడ సౌకర్యాలు ఇస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా కూడా ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి, వసతికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా ఈసారి ఆలయ తరపు తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటి పూజని దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగడం అనేది నిజంగా భక్తులకు కూడా ఒక అపూర్వమైన అనుభూతిగానే భావించాల్సింది. ఎందుకంటే ఆ గుడి ప్రశస్తాన్ని లేకపోతే ఆ యాత్ర ప్రశస్తాన్ని మరింత ఇమ్మడింపజేసే విధంగా ప్రధానమంత్రి నేరుగా మొదటి పూజ అందించాలని నిజంగా గౌరవంగా భావిస్తున్నట్టుగా భక్తులు చెప్తా ఉన్నారు. ఈ తర్వాత ప్రధానమంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత సాధారణ భక్తులకు కూడా గుడి ఓపెన్ అవుతుంది. కాబట్టి భక్తుల తాకిడి పెరగబోతుంది. సౌకర్యాల పరంగా కూడా స్థానిక ప్రభుత్వం ఈసారి మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. విపత్తుల కారణానికి జరిగే సందర్భంలో కానీ లేకపోతే ఏ ఇతర ప్రయాణికుల అవసరాలకు సంబంధించిన అన్ని సమాచారం తెలియజేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు వాతావరణ అంచనాలని ఎప్పటికప్పుడు అందుకోవడం, అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా అక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. అక్కడికి వచ్చే భక్తుల కోసం ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ప్రదీప్?
కేదార్నాథ్ యాత్ర సాధారణంగా కేదార్నాథ్ గుడి అంతా కూడా కొండలు లోయల ప్రాంతం ఉంటుంది. కాలినడకన అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ సాధారణమైన వాహనాలు రాకపోకలు ఉండవు. ప్రధానమంత్రి సైతం హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకున్నారు. అంటే భద్రతా కారణాలు లేదా సమయాభావాలు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే స్థానిక ప్రభుత్వం గత 2 సంవత్సరాలు కాదు, గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇటీవల ఏర్పడిన ప్రభుత్వం కానీ కేదార్నాథ్ యాత్రకు భక్తులకు అన్ని సౌకర్యాలు వెళ్లే విధంగా అన్ని అంటే పండాల్స్ లాంటివి ఏర్పాటు చేయడము, ధార్మిక సంస్థలకు అనుమతులు ఇవ్వడము, అలాగే ఆ యాత్రికులు అక్కడ ఒక 1-2 రోజులు ఉండడానికి అవసరమైన వసతి సౌకర్యాలకు సంబంధించిన సత్రాల ఏర్పాటు సంబంధించి గతంలో ప్రకృతి విపత్తు సందర్భంగా కూలిపోయిన అనేక షాపింగ్ కంప్లెక్సెస్ ఇంకా సౌకర్యాలన్నింటి కూడా తిరిగి పునర్నిర్మించడానికి అవసరమైన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటైనాయి. భక్తులు కేదార్నాథ్ని ఆలయం వద్ద సందర్శించుకోవడానికి అవసరమైన క్యూలైన్ల ఏర్పాట్లు కూడా ఎలాంటి రద్దీ లేకుండా ఒక క్రమ పద్ధతిలో ఉండే విధంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే వాతావరణ సంబంధించిన మార్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు అందజేయడంతో పాటుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో తీసుకున్నామని స్థానిక ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రధాని మోడీ ఇప్పటి వరకు అక్కడ ఉంటారు, మోడీతో సహా ఇంకెవరైనా అక్కడికి వెళ్లారా ప్రదీప్? ప్రధానమంత్రి ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధానంగా ఆయన ఈ రోజు పతంజలి యోగా కేంద్రం నేతృత్వం జరుగుతున్న ఒక రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించడానికి ఆయన ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఈ రోజు కేదార్నాథుడి ఆలయం మొదటిసారి ప్రారంభం కావాల్సింది కాబట్టి మొదటి పూజ అందించేందుకు కూడా తన యాత్ర టూర్ ప్రోగ్రామ్ లో ప్రధానమంత్రి చేసుకోవడం జరిగిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కేదార్నాథుడి తొలి పూజ అందజేసిన తర్వాత ఆయన పతంజలి యోగా సెంటర్ నేతృత్వంలో ప్రారంభించబోతున్న రీసెర్చ్ సెంటర్ ను ప్రధానమంత్రి ప్రారంభించి 2 గంటలకు తిరిగి ఢిల్లీ చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.